ఇటీవల ఎక్కువగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చేసి సివిల్స్ వైపు వస్తున్నారు సార్. వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటే బెస్ట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు ఇంజనీరింగ్ మన బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేయాలైతే కొంచెం వాళ్ళది ఎంటెక్ చేసిన వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి. కేవలం బిటెక్ అని బీఈ చేసి ఎవరు ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అది సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కొంచెం ఇష్యూ కావచ్చు. మళ్ళీ దాంట్లో కొంతమంది డిప్లొమా చేసి మళ్ళీ డిగ్రీ చేస్తున్నారు, వాళ్ళకి కొంచెం డిప్లొమాలు ఆల్రెడీ చదివారు వాళ్ళు, మళ్ళీ డిగ్రీ చేస్తున్నారు కాబట్టి టూ టైమ్స్ వాళ్ళు ఆ సేమ్ సబ్జెక్ట్ చదువుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి ప్రొఫిషియన్సీ ఉంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి ఒకటి అడ్వాంటేజ్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్తో వాళ్ళు సివిల్స్ రాయొచ్చు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్తో వాళ్ళు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ కూడా అది కూడా వాళ్ళు రాయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, ఇంటిగ్రేటెడ్ కోర్స్ వాళ్ళు, లైక్ డిగ్రీ వాళ్ళు సైన్స్ వాళ్ళు కావచ్చు, మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, కామర్స్ సంబంధించిన వాళ్ళు, లాకి సంబంధించిన వాళ్ళు, ఇతరత్ర వీళ్ళందరూ ఉంటారు సార్. వీళ్ళు ఏ విధంగా సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటే మెయిన్లీ ఈ సమయంలో మార్కెట్లో ఏ సబ్జెక్ట్లో మంచి స్కోర్ వస్తున్నాయి అది చూడాలి. తర్వాత ఆ సబ్జెక్ట్ సిలబస్ చూడండి, తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్కి గతంలో మెయిన్స్ పేపర్ రిటర్న్ పేపర్ చూడండి ఎట్లా ఉంటున్నాయి, ఎలా క్వశ్చన్స్ అది. తర్వాత మనకు దాని సంబంధి రిసోర్సెస్ ఎవరైనా ఇక్కడ సిలెక్ట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు మీకు మెంటరింగ్ చేస్తున్నారు, అదర్వైజ్ ఇక్కడ మంచి క్లాసెస్ ఉన్నాయి దానికోసం అది కూడా మనం పక్క చూడాలి. అదర్వైజ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు జాయిన్ చేయొచ్చు. బట్ ఫస్ట్ మినిమం 1 ఇయర్ ప్రిపరేషన్ ఆప్షనల్ సబ్జెక్ట్కి పక్క అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు బీటెక్ వాళ్ళు కానీ ఎంటెక్ వాళ్ళు కానీ వాళ్ళ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కనుక ఆప్షనల్ సబ్జెక్ట్స్గా తీసుకుంటే సివిల్స్లో వాళ్ళు సివిల్స్ క్రాక్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, నో ప్రాబ్లం. మాత్రం సివిల్స్తో పాటు వాళ్ళు ఇంజనీరింగ్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ప్లాన్ బీగా మనం ఎప్పుడైనా అంటారు మన చేతిలో ఏమైనా ఉండాలా, అది అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకు. మాత్రం చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అది తీసుకోవట్లేదు, వాళ్ళు అంతా హ్యుమానిటీస్గా సబ్జెక్ట్ అది సెలెక్ట్ చేస్తున్నారు. నేను చెప్పిన సోషియాలజీ కానీ ఆంథ్రపలాజీ కానీ పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇలాంటి సబ్జెక్ట్ చాలా పాపులర్ ఉన్నాయి. డాక్టర్స్ మెడికల్ స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా కొంతమంది మెడికల్ ఎంబీబీఎస్ మెడికల్ సైన్స్ అని ఆ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ అది సెలెక్ట్ చేస్తున్నారు. అదర్వైజ్ చాలామంది మళ్ళీ ఆంథ్రపలాజీ సోషియాలజీ అటువైపు వెళ్తున్నారు.